హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రీనా స్టడీస్ ఈరోజు తెలంగాణలోని అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అప్డేట్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి మా ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం తొక్కిన నిరుద్యోగులు నిరుద్యోగులకు పోలీసులకు తోపులాట తీవ్ర ఉద్రిక్తత తెలంగాణ చౌరస్తాలో బైఠాయింపు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటు మాడుతున్న కేసీఆర్ విద్యార్థి యువత ఆత్మ బలిదానాల పునాదులపై అధికారం చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేయకుండా ఉపాధి చూపకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటు ఆడుతుందని ఏఐఎస్ఎఫ్ మరియు ఏవై వైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రాము మరియు సురేష్ ఆరోపించారు వీరు విద్యా పరిరక్షణ మరియు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ నిరుద్యోగ వృత్తికే డిమాండ్ చేస్తున్నారు నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కదంబ హస్తాల్లో నలిగిపోతూ విద్యా వైద్యం ఉపాధి అందని ద్రాక్షలా మారిపోయాయని ధ్వజమెత్తారు రాష్ట్రంలోని కొత్త పిఆర్సీ నివేదిక ప్రకారం లక్షా తొంభై వేల పైచీలకు ప్రభుత్వం వివిధ విభాగాల ఖాళీలు ఉన్నాయని చూపించిన నోటిఫికేషన్లకు అధీగతి లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కనైనా తక్షణమే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ వృత్తి కూడా చెల్లించాలని ప్రభుత్వమే ఉచితంగా పోటీ పరీక్ష లేక కోచింగ్ సెంటర్ను కూడా నెలకొల్పాలని పాలమూరు యూనివర్సిటీకి వెయ్యి కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ ఆరోగ్య శాఖలో అక్రమంగా తొలగించిన అవుట్సోర్సింగ్ మరియు శానిటేషన్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ హెచ్ఎం మల్టీజోనల్లు విద్యా పరిశోధనా సంస్థల అధ్యాపకులు కూడా జోనల్ నుంచి జిల్లా పోస్టుగా మారిన ప్రభుత్వ ఎస్ఏ ప్రభుత్వ మరియు పంచాయతీ టీచర్లకు వేర్వేరు కేడర్లు విద్యాశాఖలో పోస్టుల పునర్వ్యవస్థీకరణ పూర్తి మూడు జీవోలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల పునర్వ్యవస్థీకరణను విద్యాశాఖ పూర్తి చేసింది ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయుల పోస్టుతో పాటు అధ్యాపక పోస్టులను మల్టీ జోనల్లో చేర్చింది మిగిలిన అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులను జిల్లా క్యాడర్లోనే కొనసాగిస్తూ సిఎస్ సోమేష్ కుమార్ శుక్రవారం రోజు మూడు జివోలు జారీ చేశారు పాఠశాలలోని బోధన పోస్టులను జిల్లా కేడర్లోని కళాశాలలో ఉన్నటువంటి బోధన పోస్టులను మల్టీ జోనల్ కేడర్లో చేర్చారు ప్రభుత్వ మరియు పంచాయతీరాజ్ టీచర్లకు వేర్వేరు కేడర్లను కేటాయించారు గతంలో వీరందరికీ ఏకీకృత సర్వీస్ రూల్స్ను అమలు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జివో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ను హైకోర్టు వేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది హైకోర్టు తుది తీర్పు వచ్చాక ఆ మేరకు ఉత్తర్వులను మారుస్తామని జీవోలు స్పష్టంగా పేర్కొన్నారు కొత్త జిల్లాలు జోనల్ విధానానికి అనుగుణంగా విద్యాశాఖ మినహా అన్ని శాఖల్లోని పోస్టులను ప్రభుత్వం గత నెలలోనే పునర్వ్యవస్థీకరించింది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టుని గతంలో జోనల్లో ఉండగా ఇప్పుడు జిల్లా పోస్టుగా మార్చారు హెచ్ఎంలే ఎంఈఓలు డిఈఓ లేరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి రెగ్యులర్ డిఈఓ మరి ఎంఈఓలను నియమించని సర్కారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యాశాఖను ఇన్ఛార్జీలే నడిపిస్తున్నారు డిఈఓ సహా ఇరవై మూడు మండలాలకు ఎంఈఓలను నియమించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు సీనియర్ హెచ్ఎంలకు మూడు నాలుగు మండలాల చొప్పున కేటాయించి ఇన్ఛార్జి ఎంఈఓగా అదనపు బాధ్యతలను అప్పగించి వదిలేసింది అటు హెచ్ఎం విధులు ఎంఈఓ బాధ్యతలు చూసుకోలేక తలలు పట్టుకుంటున్నారు కొత్తగూడెం మండలంలోని హెచ్ఎంలు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చర్ల మండలానికి ఇన్ఛార్జిగా ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్నాడంటే జిల్లాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక డిఈఓ మాటకు వస్తే మహబూబాబాద్ డిఈఓనే భద్రాద్రి కొత్తగూడెం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు రెండు జిల్లాలు ఏజెన్సీ ప్రాంతాలు కావడంతో పని భారం తప్పడం లేదు రెగ్యులర్ జిల్లా మండల విద్యాశాఖ అధికారులు లేకపోవడంతో స్కూల్స్ పైన పర్యవేక్షణ కోసం కొరబడింది ప్రైవేట్ స్కూల్స్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి కొరవడిన పర్యవేక్షణ రెగ్యులర్ డీఈఓ ఎంఈఓ లేకపోవడంతో గతేడాది లక్ష్మీదేవిపల్లి మండలంలోని చింతవర గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం ఐదుగురు బాలికలతో పాటు ఆరు నెలల పాటు అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఇక ఏజెన్సీ ప్రాంతాల్లోని స్కూల్స్కు టీచర్లకు టైంకి రావడం లేదనే ఆరోపణలు కూడా ఎక్కువయ్యాయి సో రెగ్యులర్ డీఈఓ మరియు ఎంఈఓలు లేక గత విద్యా సంవత్సరంలో విద్యా వాలంటీర్ల రెండున్నర నెలల జీతాలు వెనక్కి వెళ్ళాయి పలు స్కూల్స్లోని మధ్యాహ్న భోజన పథకం పక్కదారి పట్టిందని ఆరోపణలు వస్తున్నాయి ఇక ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల యొక్క దోపిడీకి కూడా లేకుండా పోయిందని ఇక్కడ వాపోతున్నారు వేరువేరుగా ప్రభుత్వ పంచాయతీరాజ్ టీచర్ల వర్గీకరణ జిల్లా కేడర్లో ఎస్జిటి మరియు ఎస్ఏ పోస్టులు మల్టీ జోనల్లో గ్రేడ్ టూ గ్రేడ్ వన్ గెజిటెడ్ హెచ్ఎంలు రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులను వేరువేరుగా లోకల్ కేడర్గా వర్గీకరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది ఈ మేరకు జీవో నెంబర్లు రెండు వందల యాభై ఐదు రెండు వందల యాభై ఆరును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శుక్రవారం విడుదల చేశారు అయితే పంచాయతీ మరియు పంచాయతీ రాజ్ ఉపాధ్యులను వేరువేరుగా వర్గీకరించింది ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నటువంటి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు వాటి తత్సమాన పోస్టులను జిల్లా కేడర్లో ఉంటాయని ప్రకటించింది గెజిటెడ్ హెచ్ఎం పోస్టులను గ్రేడ్ టూ మరియు గ్రేడ్ వన్ పోస్టులను మల్టీజోనల్ క్యాడర్లో ఉంటాయని తెలిపింది జిల్లా పరిషత్తు మండల పరిషత్తును యాజమాన్యంలోని హెచ్జిటి మరియు ఎస్సీఎఫ్తో పాటు వాటి తచ్చమాన పోస్టులను జిల్లా క్యాడర్గా ఉంటాయని పేర్కొంది జిల్లా పరిషత్తులో గెజిటెడ్ హెచ్ఎం గ్రేడ్ టూ పోస్టులను లోకల్ క్యాడర్గా వర్గీకరించలేదు ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా వెలువడాల్సి ఉంది అయితే పాఠశాల విద్యాశాఖలో బోధన సిబ్బందికి సంబంధించి జోనల్ కేడర్లో ఒక్క పోస్టును కేటాయించలేకపోవడం గమనార్హం నూతన సర్వీస్ నిబంధనలు పాటించాలి ఉపాధ్యాయులకు నూతన సర్వీస్ నిబంధనలు రూపొందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన అధ్యక్షులు కె జంగయ్య ప్రధాన కార్యదర్శి చావారవి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు పదోన్నతుల్లో ఉపాధ్యాయులకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్తు మరియు మండల పరిషత్ పాఠశాలలో ఉన్నటువంటి నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయ పోస్టులను లోకల్ కేడర్గా ప్రకటిస్తూ జీవో నెంబర్లు రెండు వందల యాభై ఐదు యాభై ఆరు ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు ఎస్ఏ మరియు తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు ఎంఈఓగాను మరియు డైరెక్ట్ లెక్చరర్ తదితర పోస్టులను పదోన్నతి అవకాశం కల్పిస్తూ నూతన సర్వీస్ నిబంధనలు రూపొందించాలని వీళ్ళు సూచించారు డిప్యూటీ డిఓ బిఈడి కళాశాల లెక్చరర్ పోస్టులకు ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయులకు పదోన్నతి అవకాశం కల్పిస్తూ సర్వీస్ నిబంధనలు రూపొందించామనే అంశాన్ని పరిశీలించాలని కోరారు కొత్త రాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా టీచర్లందరికీ అర్హతలకు తగిన విధంగా పదోన్నతులు కల్పించాలని వీళ్ళు కోరారు జిల్లాల వారీగా పోస్టుల విభజన పూర్తి చేసి స్థానికత ఆధారంగా బదిలీలు నిర్వహించాలని వివరించారు ఆరేండ్లుగా నిలిచిపోయినటువంటి పదోన్నతులను పన్నెండేండ్లుగా ఎదురుచూస్తున్నటువంటి అంతర్జిల్లా బదిలీలను వెంటనే చేపట్టాలని వీళ్ళు కోరుతున్నట్లు ఇక్కడ తెలుస్తుంది మల్టీ జోనల్ క్యాడర్గా గవర్నమెంట్ హెచ్ఎం పోస్టులు ఇంకా తేలని లోకల్ బాడీ స్కూల్స్ హెచ్ఎం క్యాడర్ కొత్త జోనల్కి అనుగుణంగా సర్కార్ ఉత్తర్వులు రాష్ట్రంలోని కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా బడుల్లోని టీచర్లు హెచ్ఎంల కేడర్ను డిసైడ్ చేసింది గవర్నమెంటు లోకల్ బాడీ మరియు స్కూళ్ళకు సంబంధించినటువంటి వేర్వేరు క్యాడర్గానే గుర్తించింది ఈ మేరకు శుక్రవారం సిఎస్ సోమేష్ కుమార్ రెండు వందల యాభై నాలుగు రెండు వందల యాభై ఐదు రెండు వందల యాభై ఆరు జీవోలు విడుదల చేశారు గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసేటటువంటి పిఎస్హెచ్ఎం హెచ్జీటీ స్కూల్ అసిస్టెంట్ మరియు లాంగ్వేజ్ పండే టూ క్రాఫ్ట్ డ్యాన్సు మ్యూజిక్ టీచర్లు మరియు పీఈటిలు తదితర పోస్టులన్నీ కూడా జిల్లా కేటర్గానే ప్రకటించింది గెజిటెడ్ హెచ్ఎం గ్రేడ్ వన్ పోస్టులను మరియు గ్రేడ్ టూ పోస్టులను జోనల్ పోస్టులుగా పేర్కొంటూ జివో నెంబర్ రెండు వందల యాభై ఐదులో పేర్కొంది మండల పరిషత్తు మరియు జిల్లా పరిషత్తు స్కూల్లో పనిచేసేటటువంటి పిఎస్హెచ్ఎం మరియు స్కూల్ అసిస్టెంట్లు హెచ్జీటీలు పిఈటీలు డ్రాన్స్ మరియు క్రాఫ్ట్ టీచర్స్ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్స్ మ్యూజిక్ మరియు సంస్కృతం టీచర్స్ టైలరింగ్ వొకేషనల్ ఇన్స్ట్రక్చర్స్ పోస్టులను జిల్లా కేడర్గా కేటాయిస్తూ జివో నెంబర్ రెండు వందల యాభై ఆరును పేర్కొంది ఎస్సీఆర్టీ మరియు సిటీఈ మరియు ఐఏఎస్ఎల్ లో పనిచేసేటటువంటి లెక్చరర్ పోస్టులను మల్టీజోనల్ కేడర్ పోస్టులుగానే కేటాయిస్తూ జీవో నెంబర్ రెండు వందల యాభై ఐదు రిలీజ్ చేశారు అయితే లోకల్ బాడీ స్కూల్లో పనిచేసే హెడ్ మాస్టర్ పోస్టులపైన మాత్రం సర్కార్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు గవర్నమెంటు మరియు లోకల్ బాడీ టీచర్లను వేరువేరుగా ఇవ్వడంతో పంచాయతీరాజ్ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పంచాయతీరాజ్ హెడ్ మాస్టర్ల పోస్టుల విషయాన్ని కూడా పరిష్కరించి ఇరవై ఐదేండ్ల సమస్యకు పరిష్కారం చూపాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ ప్రభుత్వాన్ని కోరారు ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ టీచర్లకు వర్తించేలా ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి ప్రమోషన్లు ఇవ్వాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైసా శ్రీనివాసరావు కోరారు జడ్పీ టీచర్లకు జిల్లా కేడరు ప్రభుత్వ టీచర్లలో జీహెచ్ఎంలు మరటి జోన్లకు ఉత్తర్వులు జారీ రాష్ట్రంలోని ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటి కేడర్ విభజన చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వీటిలో ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నటువంటి హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను వాటి తచ్చమాన పోస్టులను జిల్లా కేడర్గా నిర్ణయించింది జిహెచ్ఎం గ్రేడ్ వన్ మరియు గ్రేడ్ టూ పోస్టులు మల్టీ జోనల్ కేడర్ కింద కేటాయించింది ఇక జిల్లా మండల పరిషత్తు పరిధిలో పనిచేసేటటువంటి హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను వాటి తచ్చమాన పోస్టులను కూడా ఒక జిల్లా కేడర్ పరిధిలోకి తీర్చింది ఇక త్వరలో అరవై వేల ఉద్యోగాల భర్తీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తేవడంతో ఉద్యోగాలు పోయిన నేతలంతా ఉద్యోగాల కల్పనపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఇప్పటి వరకు లక్షా ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందని వివరాలతో శ్వేతపత్రం విడుదల చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించారు దేశంలోనే తొలిసారిగా తొంభై శాతం మంది ఉద్యోగాల స్థానికులకే దక్కేలా కొత్త జోరాల వ్యవస్థను సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంకా రెండేళ్ల సమయం ఉందని ఇప్పుడు మరో అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని మరో రెండేళ్లలో మరికొన్నింటిని భర్తీ చేస్తున్నామని అంటున్నారు సో ఇవ్వండి ఈరోజు వచ్చినటువంటి తెలంగాణలోని జా ముఖ్యమైనటువంటి జాబ్ అప్డేట్స్ గురించి సో ఏదేమైనా సరే తెలంగాణ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం త్వరగా ప్రకటించి ఈ నిరుద్యోగుల గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని త్వరగా నోటిఫికేషన్ సిద్ధం చేసి త్వరగా నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఇదండి ఈరోజు వీడియో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ముందు ముందు చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ పని ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ